వెల్, హైదరాబాద్ లో వర్షాలు దంచుకుంటాయి. దాదాపు 2 గంటల పైనే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో నాళాలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక రోడ్ల మీదకు వరద నీరు రావడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వర్షాలకు చెట్లు విరిగిపడ్డాయి. అయితే వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించారు. అంతేకాకుండా ఎక్కడా పవర్ కట్ లేకుండా చూసుకున్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలింనగర్, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ రామ్నగర్లో వరద నీటిలో ఓ కారు చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా కారు డోర్ ఓపెన్ కాలేదు. దాంతో 4 ప్రయాణికులు కారులోనే చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి 4 ప్రయాణికులను రక్షించారు. కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న 4ని బయటకు తీసుకొచ్చారు. దాంతో వారికి ప్రాణాపాయం తప్పింది. భారీ వర్షాల వల్ల పలు వాహనాలు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సైబరాబాద్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రదేశాలలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్ల మీదకు వర్షపు నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చందానగర్, గచ్చిబౌలి, నిజాంపేట్, ప్రగతినగర్, పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడంతో నాళాలు పొంగిపొర్లాయి. హైదరాబాద్లోని ముషీరాబాద్ రామ్నగర్లో వరద నీటిలో కారు చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా కారు డోర్ ఓపెన్ కాలేదు. దాంతో 4 ప్రయాణికులు కారులోనే చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి 4 ప్రయాణికులను రక్షించారు. కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న 4ని బయటకు తీసుకొచ్చారు. దాంతో వారికి ప్రాణాపాయం తప్పింది. భారీ వర్షాల వల్ల పలు వాహనాలు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సైబరాబాద్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రదేశాలలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్ల మీదకు వర్షపు నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చందానగర్, గచ్చిబౌలి, నిజాంపేట్, ప్రగతినగర్, పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురియడంతో నాళాలు పొంగిపొర్లాయి. అయిపోయింది కాపాడు.